నమస్కారం, ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్లలో వినాయక మండపాలపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలపై విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా పట్టణంలో హిందువులు భారీ ర్యాలీ నిర్వహించి హిందువులకు పవిత్రమైన వినాయక చవితి పండుగ నాడు మండపాల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని ఎంఆర్ఓకి వినతి పత్రం ఇచ్చారు. గోరంట్ల పట్టణంలో వినాయక మండపాలు ఏర్పాటు కోసం పట్టణంలోని వినాయక దేవాలయం నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు వినాయకుడి ప్రతిమలను నెత్తిన పెట్టుకుని వినూత్న తరహాలో నిరసన తెలియజేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక బస్టాండ్ ఆవరణలో రోడ్డుపై బైఠాయించి వినాయక మండపాలు ఏర్పాటు కోసం నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు చొరవ తీసుకుని ట్రాఫిక్ నియంత్రించారు. ర్యాలీగా వెళ్లండి, రోడ్డుపై బైఠాయించడానికి పర్మిషన్ లేదని చెప్పడంతో అక్కడి నుండి ర్యాలీగా వెళ్లి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించారు. బోలో గణేష్ మహారాజ్కి జై, సీఎం డౌన్ డౌన్ అంటూ పట్టణ వీధుల్లో భారీ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం
ప్రభుత్వం వచ్చినప్పటి నుండి దాడులు జరుగుతూనే ఉన్నాయి. మేము ఎన్నో రిప్రజెంటేషన్లు ఇస్తున్నాము, అయ్యా హిందువులను బతకనియండి ఈ రాష్ట్రంలో, కనీసం హిందువు పండుగ స్వేచ్ఛగా జరుపుకునేదానికి కూడా అవకాశం లేకోకుండా ఈ ప్రభుత్వం జరుపుతుంది. కాబట్టి దీనిపైన అంత హిందువులందరూ ఏకమయ్యి మాకు అవకాశం కల్పించండి. లేమంది అరెస్ట్ చేస్తారో అంతమందిని లోపలేసి మీరు లాస్ట్ ఎట్లయిపోయిందంటే రాష్ట్రంలో వినాయకుడి పండుగ జరుపుకునే అనుమతి కోరుకునే దౌర్భాగ్య పరిస్థితుల్లో హిందువులు ఉన్నారు. సార్ కర్ణాటక ఇచ్చినారు కదా సార్, ఇప్పుడు రీసెంట్ గా కర్ణాటక తర్వాత నిన్నలేమో ఉన్న మన ఊర్లోనే కృష్ణ యాదవ్ గురించి ఆ త్రైత సిద్ధాంతం దాని గురించి అప్పుడు కరోనా లేదు సార్, కర్ణాటక నుంచి కేరళ నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చినారు కదా సార్, ఎన్ని వేల మంది ర్యాలీ చేశారు సార్, అలాంటి దానికైతే పర్మిషన్ ఇస్తారు, ఇప్పుడు చిన్న చిన్న చేసుకునే దానికి ఎందుకు సార్?